నా పేరు ప్రవీణ్ కుమార్. మా నాన్న పేరు నరసింహరావు. మా నాన్నకి బుధవారం రోజు బాగా ఆయాసం రావడం వల్ల బ్రీతింగ్ ప్రాబ్లం అయింది. ఇక్కడికి ఎమర్జెన్సీకి తీసుకొచ్చాం కామినేని హాస్పిటల్ ఎల్బీ నగర్. అక్కడ తీసుకొచ్చిన తర్వాత బాగా సాచురేషన్ లెవెల్ చూస్తే 17కి పడిపోయింది. డైరెక్ట్ సాచురేషన్ పెడితే అప్పుడు అక్కడున్న డాక్టర్స్ అందరు కలిసి బాగా వెంటిలేటర్ సజెస్ట్ చేశారు. వెంటిలేటర్ పెట్టిన తర్వాత అప్పటికి కొంచెం ఆయన కాన్షియస్లో లేడు. కాన్షియస్లో లేనప్పుడు చాలా ఇబ్బంది అయ్యింది. అయినా కానీ డాక్టర్లు అందరూ చాలా బాగా రెస్పాండ్ అయ్యి ఆయనకు అక్కడి నుండి చాలా టెస్టులు చేసి సిటీ స్కాన్ కావాల్సిన టెస్టులన్నీ చేసి అక్కడ ఆయనకి లంగ్స్లో ఎక్స్రేలో తెలిసింది ఏంటంటే నిమోనియా లాగా వాటర్ వచ్చేసింది మొత్తం. ఆ వాటర్ దాదాపు 80% దాకా వాటర్ ఉండే. దాన్ని క్యూర్ చేయడానికి ఐసీయూలో పెట్టారు. ఐసీయూలో పెట్టిన తర్వాత వెంటిలేటర్ పైన ఒక 3 రోజులు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత వెంటిలేటర్ నుండి మెల్లిగా ఆయన గొంతులో వేసిన పైపు మెల్లిగా తీసేసి దాని తర్వాత వెంటిలేటర్ డైరెక్ట్గా మాస్క్ పెట్టడం జరిగింది. దాని తర్వాత ఆ మాస్క్తో పాటు నార్మల్ ఆక్సిజన్తో సాచురేషన్స్ ఇచ్చి అటు నుండి 17 ఉన్నటువంటి సాచురేషన్స్ గ్రాడ్యువల్గా పెరుగుతూ 99 వచ్చే వరకు ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు అందరూ స్టాఫ్ నర్సింగ్ కానీ వేరే అడ్మినిస్ట్రేషన్ కానీ అందరూ కూడా మాకు బాగా సహకరించారు. దానివల్ల ఈరోజు మా నాన్న 3 రోజులలో క్యూర్ అయిపోయాడు. క్యూర్ అయిపోయి ఈరోజు మంచిగా మేము ఇంటికి వెళ్తున్నాం. ఈ కామినేని హాస్పిటల్ మేనేజ్మెంట్కి మరియు మిగతా వాళ్ళందరికీ మా యొక్క స్పెషల్ థ్యాంక్స్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ దిస్ ట్రీట్మెంట్ ఫర్ ఆల్ డాక్టర్స్ అండ్ నర్సింగ్ డిపార్ట్మెంట్. ఇదంతా కూడా పల్మనాలజీ ప్రాబ్లం వచ్చింది ఆవిడ. రవీంద్రారెడ్డి సార్ ట్రీట్ చేశారు అండ్ రవీంద్రారెడ్డి సార్ టీం అంతా కూడా చాలా కష్టపడి మా నాన్నని మళ్ళీ యథాస్థితికి తీసుకొచ్చారు. స్పెషల్ థ్యాంక్ టు రవీంద్ర సార్.